హలో ఆల్ వెల్కమ్ టు టీవీ బాలయ్య సినిమా అంటే అభిమానుల్లోనే కాదు నార్మల్ జనాల్లో కూడా విపరీతమైన అంచనాలు ఉంటాయి అలాంటి బాలయ్య అఖండ లాంటి భారీ హిట్ కొట్టిన తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ అవ్వడం వల్ల వీరసింహారెడ్డి సినిమా మీద మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చు ఈ సినిమా టీజర్ వచ్చినప్పటి నుంచి అందరి దృష్టి ఈ సినిమా పైనే ఉందని చెప్పవచ్చు రీసెంట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది దాంట్లో భాగంగానే ట్రైలర్ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్ ఈ ట్రైలర్లో బాలయ్య ఎప్పటిలాగే మాస్ డైలాగ్స్తో కుమ్మేశాడనే చెప్పవచ్చు ఒకటి కాదు చాలా డైలాగ్స్ ట్రైలర్లోనే వదిలారు దీంట్లో బాలయ్య మైలురాయి మీద కూర్చొని కత్తి పట్టుకుంటాడు అది చూసిన అజయ్ ఘోష్ తనతో పాటు ఉన్న రౌడీలతో మైలురాయికి మీసం మలిసినట్టు ఉండాదిరా అని అంటాడు ఈ ఒక్క డైలాగ్ చాలు బాలయ్య పవర్ ఈ సినిమాలో ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలుసుకోవడానికి బాలయ్య ఈ సినిమాలో కూడా డ్యూయల్ రోల్లో చేస్తున్నాడు సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండుకి రిలీజ్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ ట్రైలర్ చూసిన తర్వాత బాలయ్య అభిమానులు జనవరి పన్నెండు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు డైరెక్టర్ గోపిచంద్ మలినిని కూడా క్రాక్ హిట్ తర్వాత చేస్తున్న సినిమా కావడం వల్ల ఇది కూడా అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది అని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వి ఆర్ న్యూ వాచింగ్ లవ్లీ టీవీ మీ అందరూ లవ్లీ టీమ్కి లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి